అందరూ ఎలా ఉన్నారండి హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గుడ్ ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా సింపుల్ వెయిట్ లాస్ అవ్వడం చాలా డిఫికల్ట్ చాలా డిఫికల్టా అవునా వెయిట్ లాస్ అవ్వడం డిఫికల్టా అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అన్నమాట ఎందుకు అనంటే ఐ మీన్ వెయిట్ లాస్ అవ్వడము మనం ఎన్నో మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము ఎన్నో వర్కౌట్స్ చేస్తున్నాము ఎన్నో ఎక్సర్సైజెస్ చేస్తున్నాము అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు ఈరోజు చూద్దామా 80 ఉంటాము రేపు చూద్దామా 82 ఉంటాము ఒక రోజులో 2 kgs ఎలా పెరిగిపోయాము అంటే నెక్స్ట్ డే చూస్తామా మళ్ళీ 81 ఉంటాము ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మన వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది ఎందుకు ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో డైట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేకపోతే వర్కౌట్స్ ఇంకా హెవీ హెవీగా చేయాలా సో మైండ్లో నుంచి ఆ థాట్స్ అన్ని క్లియర్ చేసేసేయండి ఈ వీడియో వల్ల అయితే మీకు ఏం తీసుకోవాలి డైట్ ఎలా తీసుకోవాలి అనేది ఒక మంచి క్లారిటీ అయితే మీకు వస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ చేయకుండా లేదండి మనము డైట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే పక్కగా వెయిట్ లాస్ అవుతామన్నమాట మీకు ఫస్ట్ నుంచి చెప్తాను లైక్ నా వెయిట్ లాస్ జర్నీ ప్రస్తుతానికి అయితే నేను 5 kgs తగ్గానమాట ఐ మీన్ బిఫోర్ ఐ వాజ్ 80 మీ నంబరు ఐ మీన్ ఈ లాక్డౌన్లోనే లాక్డౌన్ కాకముందు 78 ఒక్కొక్కసారి 79 ఇంకొకసారి 80 సో ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేదాన్ని అనమాట ఐ మీన్ బిఫోర్ లాక్డౌన్ లాక్డౌన్ స్టార్ట్ అయినాక ఇంకా 80 నుంచి కింద పడట్లేదు దాని నుంచి పైకి కూడా వెళ్ళట్లేదు 80 దగ్గరే స్టాప్ అయిపోతూ వచ్చాను సమ్ టైమ్స్ 80 పాయింట్ సంథింగ్ 81 సంథింగ్ సో ఇలా చూపిస్తూ ఉండేదన్నమాట నా వెయిట్ అనేది ఒక డైట్ ప్లాన్ అనేది చేయగలమా లేదా అని అది కూడా నాకు చాలా టైం పట్టింది అనమాట సో ఫైనల్లీ నేను స్టార్ట్ చేశాను అండ్ రీసెంట్గా నేను కొన్ని విఆర్కే డైట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా సో చాలా మంది కూడా విఆర్కే డైట్ చేశారా లేకపోతే మీ డైట్ ప్లాన్ చెప్పండి అండ్ లైవ్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా సన్నగైపోయారు బుగ్గలు సన్నగైపోయాయి సో చాలా చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఐ మీన్ నాకు తెలియట్లేదు కానీ బట్ నవే డేస్ నేను రియలైజ్ అవుతున్నాను యా నిజమే కొంచెం తగ్గాను అని చెప్పి అండ్ ఎవ్రీ డే నేను షూట్ చేస్తున్నాను అనమాట లైక్ విఆర్కే డైట్ అని చెప్పాను కదా ఎస్ విఆర్కే డైట్ చేశాను ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి విఆర్కే డైట్ చేయడము ఐ మీన్ కంప్లీట్గా విఆర్కే డైట్ గురించి మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది సో విఆర్కే డైట్ గురించి అయితే నేను చెప్పట్లేదు వాట్ ఐ ఆమ్ ఈటింగ్ నేనేం తిన్నాను ఐ మీన్ ఎలా రెడ్యూస్ అయ్యాను అనేది మాత్రమే చెప్పగలను నాట్ ఓన్లీ విఆర్కే డైట్ అండి కీటో డైట్ సేమ్ విఆర్కే డైట్ లాగే ఉంటుంది అది కూడా కీటో డైట్ ఇంకా జిఎం డైట్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండి జిఎం డైట్ మాత్రము ఎందుకంటే నేను ఒకసారి చేశానమాట ఫస్ట్ డే ఓన్లీ ఫ్రూట్సే తినాలి సో నైట్ అయిపోయేలోపు ఫుల్ క్రేవింగ్స్ వస్తాయి సో జిఎం డైట్ అయితే నేను ఇంకా చేయకూడదు అనుకున్నాను సో దాంట్లో కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవుతామన్నమాట సో విఆర్కే డైట్ నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మంచిగా చికెన్ తినొచ్చు దాంట్లో ఎవ్రీడే 200 to 250 grams చికెన్ తినొచ్చు సో కంప్లీట్గా విఆర్కే డైట్ గురించి మాట్లాడుకుంటే నేను డే 1 డే 2 ఐ మీన్ ఎన్ని వీక్స్ చేస్తాను ఎంత రిడ్యూస్ అవుతాను ఇదైతే నాకు ఏం ప్లాన్ లేదనమాట లైక్ వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ ఎవ్రీడే ఏం తీసుకోవాలి ఏమి అంతా ఎవ్రీథింగ్ నేను నోట్ చేసుకున్నాను డే 1 నుంచి ఐ మీన్ ఎవ్రీడే టిల్ నేను 12 డేస్ యా 12 డేస్ చేశానమాట విఆర్కే డైట్ 12 డేస్లో బిఫోర్ ఐ వాజ్ డూయింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేశాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎలా అంటే 8 అవర్స్ తినాలి 16 అవర్స్ ఏం తినకూడదు ఆ 8 అవర్స్ కూడా మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు అనమాట దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు సో అది ఎలా అంటే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను మ్యాక్సిమం అంటే ఇడ్లీ దోశ పూరి ఇంకా బాబు తినే ఫుడ్సే చేస్తాను మేము కూడా అదే తినాలి కాబట్టి సో దీనికి మించి ఇంకా వేరేది ఏది తీసుకునేదాన్ని కాదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ దాలు ఏదంటే అన్నము పప్పు లేదంటే ఏదైనా తాలింపు లేదంటే ఏదైనా చికెన్ కర్రీ విత్ రైస్ అనమాట ఇది తీసుకునేదాన్ని ఇంకా 8 అవర్స్ తినాలి కదా నైట్ లైక్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే నేను ఐ మీన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 అవర్స్ తినాలి 16 అవర్స్ ఏం తినకూడదు కదా లైక్ 6:30 అనుకోండి నేను 6 o'clockకే జస్ట్ ఒక గ్లాస్ మిల్క్ తాగేదాన్ని ఇంకా ఆ తర్వాత ఏం తీసుకునేదాన్ని ఆ మిల్క్లో కూడా వితౌట్ షుగర్ బూస్ట్ ఉంటుంది కదా సో బాబు బూస్ట్ ఉంటుంది కదా సో ఆ బూస్ట్ విత్
బూస్ట్ చేసుకొని ఇంకా షుగర్ కూడా లేకుండా అలా తాగేసేదాన్ని అనమాట. అలా ఒక 2 డేస్ చేశాను, ఉండగలదా లేదా 16 అవర్స్ తినకుండా అని చెప్పి నా బాడీకి నేనే ఎగ్జామ్ లాగా తీసుకున్నాను అనమాట. ఎస్, ఉండగలను అనిపించింది. సో తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఏం చేశాను, 2 మీల్సే తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని అండ్ ఆ తర్వాత లంచ్ కూడా నార్మల్, ఏం రిస్ట్రిక్షన్స్ లేవండి. నేను అన్నమే తింటూ ఉండేదాన్ని అనమాట. అన్నము, కర్రీ ఉంటే కర్రీ, ఏదో ఒకటి నార్మల్ ఇంట్లో ఏం చేస్తానో అదే అనమాట. సో ఆఫ్టర్నూన్ తినేదాన్ని, ఇంకా నైట్కి ఏం తిన్నాను, వాటర్ తాగేసి పడుకునేదాన్ని. బిఫోర్ ఐ వాజ్ 80, 2 వీక్స్ నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేశాను. వీక్లీ 1 కేజీ అయితే తగ్గాను అనమాట. లైక్ 2 మీల్స్ తీసుకుంటూ అయితే తగ్గాను. 3 మీల్స్, లైక్ 3 మీల్స్ మీన్స్ లైక్ ఈవినింగ్ మిల్క్ కానీ లేదంటే 6 o'clock టూ చపాతీస్ రోటీస్ చేసేసుకొని తినేదాన్ని. సో అలా 3 టైమ్స్ తిన్నప్పుడు తర్వాత రోజు చూస్తే నార్మల్లీ అనిపించేది అనమాట వెయిట్. సో ఎప్పుడైతే ఇంకా 2 మీల్స్కి షిఫ్ట్ అయ్యానో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో, సో వీక్లీ 1 కేజీ తగ్గడం అయితే గ్రోత్ చూశానమాట నేను అందులో. సో 2 వీక్స్ ఉండగలను అని అనిపించింది 2 మీల్స్తో. దెన్ ఆ తర్వాత విఆర్కే డైట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. చిన్నది కాదు, చాలా సింపుల్ అని కూడా నేను చెప్పను. విఆర్కే డైట్ కొంచెం కష్టమే. కష్టం లైక్ ఎలా అంటే, ఓన్లీ ప్రోటీన్ తీసుకోవాలి, ఇంకా నట్స్ తీసుకోవాలి. నట్స్లో కూడా ఓన్లీ బాదం, పిస్తా, వాల్నట్స్ ఈ 3 తీసుకోవాలి. 10 తీసుకోవచ్చు అనమాట, ఇంకా దాని నుంచి ఎక్కువగా తీసుకోకూడదు. సో ఎవ్రీడే ఈ నట్స్ తీసుకునేదాన్ని. ఇంకా మనకు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోవచ్చు. అవి కూడా మ్యాక్సిమం ఎప్పుడో 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అలా తీసుకునేదాన్ని. ఇందులో 4 పిల్లర్స్ ఉంటాయన్నమాట విఆర్కే డైట్లో. ఫస్ట్ పిల్లర్ వచ్చి మనం మినిమం 4 లీటర్స్ వాటర్ తాగాలి, 3 లెమన్స్ తీసుకోవాలి, 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఇందులో 2 మీల్ డైట్, 1 మీల్ డైట్ అని ఉంటుంది. నేనైతే 2 మీల్ డైట్ చేశాను. మార్నింగ్ ఓన్లీ ఎగ్సే అనమాట, లైక్ బాయిల్డ్ ఎగ్స్ కూడా కాదు, వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఆమ్లెట్ వేసుకుంటాను, లేదంటే చీజ్ ఆమ్లెట్. ఎవ్రీడే 100 గ్రామ్స్ చీజ్ తీసుకోవచ్చు. సో అలా చేస్తే నాకు 12 డేస్ చేయగలిగాను. తర్వాత కూడా కంటిన్యూ చేయగలను, బట్ డ్యూ టు ఇంట్లో కొన్ని పర్సనల్ వర్క్స్ మీద నేను మధ్యలో స్టాప్ చేయాల్సి వచ్చింది. లైక్ హెల్త్ ఇష్యూ అయితే ఏమీ లేదు నాకు, నార్మల్గానే ఉన్నాను. సో ఆ డైట్ చేయడం వల్ల నేను 3 కేజెస్ అయితే మళ్ళీ రిడ్యూస్ అయ్యాను అనమాట విఆర్కే డైట్ వల్ల. సో నౌ ఐఆమ్ 75 కాదు, ఈరోజు మార్నింగ్ చూసుకుంటే వెయిట్ మళ్ళీ 74కి వచ్చారనమాట. కమింగ్ టు ద పాయింట్, మనము బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకోవాలి అంటే ఎక్కువగా ప్రోటీన్. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. నో, ఐ మీన్ దేనికోసం నో అని చెప్తున్నాను అంటే, ఇడ్లీ తినకూడదు, దోశ తినకూడదు, పూరి తినకూడదు, ఓన్లీ ప్రోటీన్. ప్రోటీన్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఎగ్స్. అవునండి, ఇప్పుడు కూడా నేను ప్రెజెంట్ అదే చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేదంటే చీజ్ ఆమ్లెట్ కానీ, లేదంటే వెజిటేబుల్ ఆమ్లెట్ కానీ, ఎగ్సే అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఎగ్సే. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి, నేను రీసెంట్గా ఒక వ్లాగ్ చూపించాను కదా, ఇండియన్ సింపుల్ లంచ్ రొటీన్ వ్లాగ్ చూసినట్లుంటే, ఆ వ్లాగ్లో నేను లంచ్కి ఏం తీసుకుంటున్నాను అనేది అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అన్నది కూడా మీకు క్లియర్గా చూపించాను అనమాట. సో మార్నింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ 10 o'clockకి చేస్తాను. సో అప్పటి వరకు 2 లీటర్స్ వాటర్ తాగేసి ఉంటాను అనమాట. ఎవ్రీడే 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. సో ప్రెజెంట్ కూడా నేను తీసుకుంటున్నాను 4 లీటర్స్ వాటర్. వాటర్ ఎక్కువ తాగినప్పుడు మనకు అంత ఆకలి అనిపించదు అనమాట. సో మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ కూడా ఫ్లష్ చేసేస్తుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోండి. జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో బయటికి వెళ్ళాం కాబట్టి పిచ్చి పిచ్చి ఫుడ్ బయట తినాం మనము, అదైతే పక్క. సో ఇంట్లోనే కుక్ చేసుకొని తింటాం కాబట్టి ఇంట్లోనే మంచిగా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్, లంచ్కి వచ్చేసరికి ఆయిల్ లేకుండా 2 రోటీస్ అండ్ అలాగే ఇంత పప్పు అనమాట, 1 కప్కి వేసుకుంటాను పప్పు. అండ్ అలాగే ఏదైనా ఫ్రై, లైక్ క్లస్టర్ బీన్స్ కానీ, బ్రోకలీ ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, క్యారెట్, సో ఏది ఉంటే అది ఫ్రై అనమాట. ఇంత కప్పుకి లైక్ స్పూన్తోనే తినేస్తాను ఫ్రై. సో అలా తీసుకుంటాను. ఇంకా నైట్ వచ్చేటప్పటికి ఇంకా నాకు ఏమంత ఆకలి అనిపించదు అనమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ చాలా లేట్గా చేస్తాను, 2 అవుతుంది నాకు లంచ్ తినడానికి. సో 2 o'clockకి నేను లంచ్ చేసేసాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు నేను ఏమీ లైక్ సాలిడ్గా ఉన్న ఫుడ్ ఏమీ తీసుకోను. ఇన్ కేసు ఆకలి అని అనిపించినా కూడా బటర్ మిల్క్ తాగుతాను, బాగా బటర్ మిల్క్ తాగుతాను, వాటర్, ఇంకా కావాల్సి వస్తే లెమన్ వాటర్, ఇంకా మరీ అంత హంగ్రీ అనిపిస్తే యాపిల్, అంతే. దానికి మించి ఇంకా ఏమి తీసుకునేది లేదనమాట. ప్రస్తుతానికి కూడా నేను అదే చేస్తున్నాను. నా బాడీ అయితే చాలా లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. సో ముందైతే ఐ వాజ్ రియలీ షాక్డ్ అనమాట, 80 ఉన్నప్పుడు అయితే ఎలా అబ్బా నేను తగ్గేది వెయిట్ అని
ఒక డైలమాల్లోకి వెళ్ళిపోయేదాన్ని, నాకు ఏం పని చేయబుద్ధి కాదు. బట్ ఇప్పుడు అయితే నా పాత డ్రెస్సులు కూడా నాకు సరిపోతున్నాయి అన్నమాట. నిజంగా లిటరలీ చాలా వెయిట్ లాస్ అయ్యాను. సో ప్రెజెంట్ తీసుకున్న ఫుడ్ కూడా నేను చెప్తున్నాను కదా, లైక్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ప్రోటీన్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. రైస్ అయితే కంప్లీట్గా మానేశానండి, చాలా రోజులు అయిపోయింది. చాలా ఐ మీన్ ఇంకొక 2-3 డేస్ వస్తే 1 మంత్ అయిపోతుంది అనమాట రైస్ తిని నేను లిటరలీ. నిజం చెప్తున్నాను. ఏంటి అనంటే మనకు ఒక 100 గ్రామ్స్ రైస్ అండి, జస్ట్ 100 గ్రామ్స్ అంటే మనకి ఇంతనే ఉంటుంది. ఇంత రైస్లో మనకు 28 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి మీరు ఎక్కడ ప్రోటీన్ తీసుకుంటున్నారు, అర్థమైందా మీకు. సో మనము కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయాలి మన డే టు డే లైఫ్లో. పొటాటో మ్యాక్సిమం తగ్గించేసేయండి, పొటాటోలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లైక్ స్టార్చీ వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా బీట్రూట్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి, లైక్ వీక్లీ వన్స్ తినొచ్చు, కంటిన్యూస్గా బీట్రూట్ చేసుకోకండి. పొటాటో ఇంకొకటి పచ్చి అరటికాయ ఉంటుంది కదా, సో అది కూడా తగ్గించేసేయండి. సో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువగా ఉన్నవి తీసుకోండి డే టు డే లైఫ్లో. వెజిటేబుల్స్లో అయితే మనకు చాలా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే మనకు బ్రోకలీ, ఇంకా పాలక్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నిట్లో మనకు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట, లైక్ విటమిన్స్, న్యూట్రియన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి ఎక్కువగా తీసుకోండి, గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్లో అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి మీరు. సో ఇంత క్వాంటిటీ తీసుకోవాలి వెజిటేబుల్ క్వాంటిటీ. సో మీరు అది తిన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే, అంత వెజిటేబుల్స్ తిన్నాక కూడా ఇంత లైట్ వెయిట్ అనిపిస్తుంది తెలుసా మీ బాడీ, ఇంకా మళ్ళీ మళ్ళీ మీకు ఆకలి కూడా కాదు. మనము ఎంత కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా, లైక్ బిర్యానీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంత బిర్యానీ తిన్నా కూడా ఇంకా తినాలి ఇంకా తినాలనే అనిపిస్తూ ఉంటుంది, కానీ అమ్మాయి ఇంకా చాలని మాత్రం అస్సలు అనిపించదు. కానీ ఈ వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎలా అంటే, మనం తిన్నప్పుడు అమ్మాయ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది బాడీ అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేసేయండి మనం డే టు డే లైఫ్లో. లేదు రైస్ తినకపోతే ఎలా అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించండి క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ, ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ చెప్పాను కదా, సో కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజిటేబుల్స్ తగ్గించేసి ప్రోటీన్, ఫైబర్ ఉన్నవి ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా నట్స్ తీసుకుంటూ ఉండండి, లైక్ కాజు అవాయిడ్ చేయండి, కాజు కొంచెం ఫ్యాట్ అనమాట. జీడిపప్పు, ఇంకా రెసిన్స్ కూడా మరీ అంత ఎక్కువ తీసుకోకండి లిమిట్ క్వాంటిటీలో. నా బెస్ట్ సజెషన్ ఏంటి అనంటే బాదం, పిస్తా, వాల్నట్స్ ఈ 3 తీసుకోవచ్చు అనమాట. మీకు ఆకలి అయినప్పుడు మాత్రమే తినండి, ఆకలి అనిపించినప్పుడు లైక్ నార్మల్గా టైంపాస్ కోసం మాత్రం అస్సలు ఏం తీసుకోకండి, లైక్ టీ కాఫీ కూడా తీసుకోకండి టైంపాస్ కోసం. మీకు నిజంగా హంగ్రీ అనిపిస్తే, నిజంగా క్రేవింగ్స్ ఉన్నాయి అంటేనే తినండి అంతే, ఇంకా దానికి మించి అదే పరంగా కూర్చొని మాత్రం ఏమీ తీసుకోకండి. దీనికి మించి ఇంకా నేను పెద్ద పెద్దగా అయితే ఏం చేయలేదు, ఈ డైట్ వల్లనే నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అండ్ అలాగే విఆర్కే డైట్, సో ఈ రెండింటి వల్ల అయితే నేను 5 కేజీస్ రిడ్యూస్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను విఆర్కే డైట్ చేయట్లేదు, కానీ బట్ విఆర్కే డైట్ మీద ఒక ఐడియా ఉంది కాబట్టి ఏ ఫుడ్ తీసుకోవాలి, లైక్ రిఫైండ్ ఆయిల్ అయితే వాడకూడదు విఆర్కే డైట్లో, ఓన్లీ ఘీ, బటర్ లేదంటే ఆలివ్ ఆయిల్ లేదంటే ఇంకొకటి కోకోనట్ ఆయిల్ అనమాట. మనకు కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అంత టచ్ లేదు, ఘీ అయితే యూజ్ చేస్తాం కాబట్టి ఘీతోనే చేసుకుంటాను అనమాట ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు 2 మీల్స్ తీసుకుంటున్నాను, లైక్ బ్రేక్ఫాస్ట్ చెప్పినట్లుంటే నేను ఓన్లీ ఎగ్స్, అండ్ అలాగే లంచ్కు మీరు నా రీసెంట్ వ్లాగ్ చూసినట్లుంటే నేను లంచ్కి ఏం తీసుకుంటున్నానో సో అదే తీసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి కూడా. సో ఈ డైట్ చేస్తున్నప్పుడు కూడా నేను 74కి పన్నాను. ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను విఆర్కే డైట్ గురించి అయితే నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే విఆర్కే డైట్ చెప్పాలంటే దానికోసం సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అందులో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వ్లాగ్లో అయితే నేను చెప్పలేను వాట్ ఐఎమ్ ఈటింగ్, సో నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను 5 కేజీస్ అనేది మాత్రమే చెప్తున్నాను. అండ్ అలాగే చెప్పాను కదా కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయండి మన డే టు డే లైఫ్లో, టేక్ ఓన్లీ ఫైబర్ అండ్ ప్రోటీన్ అంతే. సో దానికి మించి మ్యాక్సిమం నేను చెప్పేది ఏమంటే రైస్ కూడా అవాయిడ్ చేయాలి, సో దాట్ మనం వెయిట్ లాస్ అవుతాము. లేదు రైస్ తినకపోతే ఎలా అని అనుకుంటే మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. రైస్ ప్లేస్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, లైక్ మల్టీగ్రెయిన్ రోటీస్ తీసుకోండి లేదంటే బ్రెడ్ తీసుకోండి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రైసే ప్రాబ్లం కాదు. సో రైస్ వల్ల మనం అదర్ ఫుడ్స్ చాలా తినొచ్చు. మీకు మంచిగా నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఏమైనా తీసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద పాయింట్, మీకు నా వెయిట్ లాస్ జర్నీ క్లిప్స్ కూడా చూసేయండి.
కామెంట్ చేయండి. సో మీ అందరికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింటది అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డైట్ లో చేంజెస్ చేయాలా అని అయితే కూడా నాకు కామెంట్ చేయండి, పక్కగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరికైనా మీకు షౌట్ అవుట్స్ కావాలి అంటే కూడా నాకు కామెంట్ చేయండి, వాళ్ళ పేర్లు నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పడం అనేది జరుగుతుంది. ఓన్లీ 3 నేమ్స్ అన్నమాట షౌట్ అవుట్స్. అండ్ ఎలా మీరు మెన్షన్ చేస్తారు అని అంటే హ్యాష్ట్యాగ్ గీతా వ్లాగ్స్ అని చెప్పి మీరు కామెంట్ చేశారనుకో, నెక్స్ట్ బ్లాగ్ లో టాప్ 3 నేమ్స్ ని పిక్ చేసుకొని షౌట్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ షౌట్ అవుట్స్ ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే అనమాట, కొంచెం ఫన్ గా కూడా ఉండబోతుంది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ అనేవి. సో ఇంకా ఇక్కడితో అయితే నా వెయిట్ లాస్ జర్నీని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ఒక బిగ్ లైక్ వేసేసుకోండి. అండ్ అలాగే నా వెయిట్ లాస్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ మీద ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.